దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. ఈరోజు మనం దేవుని యొక్క లేఖనములో నుండి ప్రభుని యేసుక్రీస్తు వారు సంఘాన్ని వెంటబెట్టుకుని వెళ్ళటానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొదటి తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములోను, అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52-53 వచనాలను మనం పరిశీలన చేస్తే, యేసయ్య వచ్చినప్పుడు కడబోర మ్రోగినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు లేపబడతారు, ఆ మీదట సజీవులైన వారు మార్పు చెంది ప్రభువుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలం మీద కొనిపోబడతారు అనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేపబడిన మృతులు అలాగే సజీవులై మార్పు చెందువారు ఎలాంటి దేహాలను ధరించబోతున్నారు, వారెట్టి దేహాలను ధరించి ప్రభువుని ఎదుర్కొంటారు, పరలోకం చేరుకుంటారు, ఎలాగ ప్రభువుతో కూడా వారు ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏండ్లు పరిపాలన చేస్తారు, ఎలాగ సదాకాలము ప్రభువుతో వారు నివసిస్తారు, ఎట్టి దేహాలతో వారు ఉంటారు అనే విషయాలను మనం పరిశీలన చేస్తే, కొంత ప్రకటన గ్రంథంలోని కొన్ని సత్యాలను మనం అవగాహన చేసుకోగలుగుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు పరిశీలించండి. ఈ లోకములో, ఈ మట్టి శరీరములో, మరణకరమైన శరీరముతో ఉన్న మనుష్యుడు అక్షయతను స్వతంత్రించుకోవటం సాధ్యం కాదు అనే మాట మొదటి కొరింది పత్రిక 15:50లో అపోస్తులైన పౌలు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంతేకాదు, ఈ మృతులు అక్షయులుగా లేపబడతారని, వారు పరలోకములో దేవునితో కూడా సదాకాలం ఉంటారు అనేటువంటి కొన్ని వాక్య ఆధారాలను మనం పరిశీలిస్తే, ప్రియదేవుని బిడ్డలారా, లేపబడినప్పుడు ఇప్పుడున్న శరీరాలతో మనం ఉండమని, ఈ శరీరాలకు మించి ఒక నూతనమైన మహిమ శరీరాలను మనం ధరిస్తామని దేవుని వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది. అయితే మనం ఎట్టి మహిమ శరీరాలు ధరిస్తాం, ఏ విధంగా మనం పరలోకములో మేఘమండలం మీద ప్రభువుతో కూడా ఉండుటకు కొనిపోబడతాం అనేటువంటి విషయాలను లేఖనములో నుంచి మనం పరిశీలిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 53వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ మాటలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. మనం ఎలాంటి శరీరాన్ని ధరించబోతున్నాం, రేపు ప్రభు వచ్చినప్పుడు సజీవులై నిలిచేవారు ఎలాంటి దేహాన్ని ధరిస్తారు, మృతులైన వారు ఏ విధంగా ఎలాంటి దేహాలతో లేపబడతారు అనే విషయాన్ని మనం చూస్తే, క్షయమైపోయే స్వభావం కలిగిన లేక నాశనము చెందే స్వభావం కలిగిన ఈ శరీరం నాశనమే లేని, అంటే ఎలాంటి పరిస్థితులకు లోను కాని ఒక శరీరంగా మార్చబడుతుంది. ఇది నిప్పు చేత, నీరు చేత, లేక ఈ వాతావరణం దాటిన తర్వాత మనం గమనిస్తే, స్పేస్లోకి మనం వెళ్ళాలంటే మనం ఆక్సిజన్ ధరిస్తూ మనం వెళ్ళాలి. కానీ ఈ ఇప్పుడు ప్రభు ఇచ్చే శరీరం అలాగా పరిస్థితులను బట్టి నశించిపోయే శరీరం కాదు. నీళ్ళలో మునిగితే చనిపోతాం, నిప్పులో కాలితే చనిపోతాం, అలాగే స్పేస్లోకి వెళ్తే ఆక్సిజన్ లేకపోతే చనిపోతాం. ఈ శరీరం క్షయమైపోతుంది. ఈ శరీరానికి ఆధారం లేకపోతే, ఈ జీవావరణంలో లేకపోతే ఇది నశించిపోతుంది. కానీ రేపు యేసయ్య ఇచ్చే శరీరం అక్షయమైనది. అది ఎలా ఎక్కడైనా ఉండగలదు, అది స్పేస్లోకి వెళ్ళగలదు. ప్రియదేవుని బిడ్డలారా, అది నిప్పైనా నీరైనా కాలిపోని శరీరంగా అది ఉంటుంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే, క్షయమైపోయే ఈ శరీరం మరణించి తిరిగి లేస్తే లేక సజీవులై రూపాంతరం చెందితే అక్షయతను ధరించుకుంటుంది. ఇక రెండవదిగా మనం గమనిస్తే, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. మర్త్యము అంటే మోర్టల్ టు ఇమ్మోర్టల్ అని ఇంగ్లీష్లో వ్రాయబడింది. మరణించే శరీరం మరణమే లేని శరీరంగా ఉంటుంది. ఈ శరీరానికి ఒక డెడ్ లైన్ ఉంది. ఏదో ఒక రోజున ఈ లోకంలో చనిపోతుంది. చనిపోయిన వారు లేచిన తరువాత లేక సజీవులైన వారు రూపాంతరము పొంది వారు పొందుకునే శరీరం
ఎన్నటికి చనిపోదు, దానికి మరణమే లేదు. మరణకరమైన ఈ శరీరం మరణమే లేని శరీరంగా మార్చబడుతుంది అనే మాటను వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తాం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 43వ వచనంలో ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడుతుంది. ఈ ఘనహీనమైన ఈ శరీరం ఒక గొప్ప విలువైన మహిమ కలిగిన దేవుని మహిమను ధరించుకున్న శరీరంగా మార్చబడుతుంది. ఆదాము అవలు ఎలాగైతే పాపం చేసి ఆ పండు తిని దేవుని మహిమకు దూరమైపోయారో, ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయారో, మరలా రేపు రూపాంతరంలో మనం మహిమ కలిగిన శరీరంగా దేవుని యొక్క వెలుగును మనం ధరిస్తాం. ఇప్పుడు మహిమ లేదు, కానీ రేపటి రోజున ఆ మహిమను మనం ధరిస్తూ ప్రకాశించేవారిగా ఉంటాం. ఇప్పుడున్న దేహానికి ప్రకాశం లేకపోవచ్చు, ఇప్పుడున్న దేహానికి మహిమ లేకపోవచ్చు. మోషే కొండ మీద 40 రోజులు ప్రభువుతో ఉన్నప్పుడు మహిమా స్వరూపి అయిన దేవునితో 40 రోజులు సహవాసం చేస్తేనే మోషే ముఖం ప్రకాశించిందట. ఆ ప్రకాశం అలాగే నిలిచిపోలేదు, క్రమంగా అది తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఇది మహిమ కలిగిన శరీరం కాదు. ఆ మహిమను కొంచెం ధరించింది, కానీ మరలా సాధారణంగా మారిపోయింది. కానీ రేపు యేసు ఇచ్చే శరీరం ప్రకాశించే శరీరం, మహిమ కలిగిన శరీరం. ఆయన మహిమను మనం పొందుకుంటాం. నాలుగవదిగా ఈ శరీరం ఎలాగా ఉండబోతుంది అనే విషయాలు మనం చూస్తే, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ఈరోజున అనేక రకాలైన వ్యాధులతో మరణించవచ్చు, అనేక రకాలైన అవయవ లోపంతో మరణించవచ్చు, అనేక రకాలైనటువంటి లోపముతో కుంటితనం, గుడ్డితనం, మూగుతనం, ఏ లోపమైనా ఉండొచ్చు, లేక ఏ బలహీనతతోనైనా ఈ శరీరం ఈ లోకంలో జీవించి మరణించవచ్చు. కానీ రేపు లేపబడే శరీరం బలహీనమైన శరీరం కాదు, అది బలమైన శరీరం, సంపూర్ణ అవయవాలు కలిగిన శరీరం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు మనకిచ్చే శరీరం అలాంటి ఒక అద్భుతమైన మరి బలమైన శరీరాన్ని ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడు. ఇది బలహీనమైన శరీరం, ఇది అనేక రోగాలను, అనేక పరిస్థితులను ఇది ధరిస్తుంది, ఈ లోకములో నశించిపోతుంది. కానీ యేసయ్య రేపు మనకిచ్చే శరీరం ఎలాంటిదయ్యా అంటే బలమైన శరీరం. అది ఎప్పటికీ బలహీనమైనది కాదు, అది ఎప్పటికీ లోపం కలిగిందిగా ఉండదు. ఐదవదిగా ఎలాంటి శరీరాన్ని మనం ధరించబోతున్నాం అనే విషయాలు మనం చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:44లో మనం చూస్తాం. చూడండి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. పరిశుద్ధ గ్రంథంలో గ్రీకు పదం సుకేకోస్ అనేటువంటి పదం ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషునికి వాడబడింది. సుకేకోస్ అనే మాట యొక్క అర్థం ఏంటంటే సౌలిష్ బాడీ అని. సుకేస్ అనే మాట యొక్క అర్థం సౌల్ అనే అర్థం, ఆత్మ అంటే. ఈరోజు మనుషుడు ఏం ఆలోచిస్తాడో, నేను ఇదిగో పలానా ప్రాంతానికి వెళ్ళాలి అనుకోగానే ఆ మనిషి తన హృదయంలో ఉన్న తీర్మానాన్ని బట్టి, హృదయ ఆలోచనను బట్టి, లేక మనుష్యాత్మను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతాడు. సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి, లేకపోతే ఇంకే కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమానికి మనిషి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడున్న శరీరం మనుషుని యొక్క హృదయాన్ని బట్టి నడిచే శరీరం. కానీ రేపు ప్రభువిచ్చే శరీరం స్పిరిచువల్ బాడీ, ఆత్మ సంబంధమైన శరీరం. అది ఆత్మ చెప్పినట్టుగా నడిచే శరీరం. ఇప్పుడు ఈ శరీరం అయితే మనుష్యాత్మను బట్టి నడిచే శరీరం. ఇది ఆత్మ చెప్పినట్టుగా నడవదు. ఆత్మ మనం దేవుని సంధికి వెళ్దాం అని అంటే ఈ శరీరం దానికి 100% సహకరించదు. కానీ రేపటి రోజున ప్రభు మనకిచ్చే శరీరం 100కి 100 పాళ్ళు దేవుని ఆత్మను వెంబడించే శరీరం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ శరీరం ప్రకృతి సంబంధమైందిగా విత్తబడి ఆత్మ సంబంధమైందిగా లేపబడుతుంది. అంటే ఈ యొక్క మనుష్య ఆత్మతో నడిచే శరీరం ఆత్మ సంబంధమైన, ఆత్మను వెంబడించే శరీరంగా మారిపోతుంది. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారని వాక్యంలో సీయోను కొండలో మనం చూస్తున్నట్టుగా, ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుని ఆత్మ నడిపింపును బట్టి రేపటి రోజున మహిమ కలిగిన శరీరాలు నడుస్తూ ఉంటాయి. ఆత్మను విడిచి నడిచే అనుభవాలు ఉండవు. ఎంత అద్భుతం కదా. ఆరవదిగా మనం చూస్తాం, పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన మహిమ శరీరాన్ని ధరించినప్పుడు
ఎలాంటి స్వభావాలు ఆయన శరీరానికి ఉన్నాయో మనం కూడా అలాంటి స్వభావం కలిగిన శరీరాన్ని మనం ధరిస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వాక్యంలోను, లూకా సువార్త 24వ అధ్యాయం 39 నుండి 42 వచనాల్లోను, యోహాను సువార్త 20వ అధ్యాయం 20వచనం 27వచనాల్లో మనం గమనిస్తే మహిమ కలిగిన శరీరం యేసయ్య ధరించినప్పుడు ఆయన అంటాడు కదా, నా కాళ్ళు చేతులు నా పక్క మీరు పట్టి చూడండి అని అంటాడు. అంటే ఇదిగో నాకున్నట్టుగా భూతానికి ఎముకలు మాంసం ఉండవు అని అంటాడు. అది గమనిస్తే ప్రియదేవుని బిడ్డలారా, రేపు ప్రభు మనకిచ్చే శరీరానికి ఎముకలు మాంసం ఉంటాయి, ఎముకలు మాంసం ఉంటాయి, కానీ అది మహిమ కలిగిన శరీరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న క్వాలిటీస్ అన్నీ ఉంటాయి, అలాగే అదే శరీరం ఎముకలు మాంసంతో ఉంటాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు రేపు యేసయ్య మనకిచ్చే శరీరానికి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి అనే 7వ విషయాన్ని మనం గమనిస్తే, 7వదిగా మహిమ శరీరము భుజించగలుగుతుంది. యేసయ్య నిప్పుల మీద కాల్చబడిన రొట్టెన చేపను తిన్నట్టుగా, అలాగే మీ దగ్గర ఏదైనా ఉందానంటే కాల్చిన ఒక చేపనిస్తే అని తిన్నట్టుగా, ప్రీతి ఏం బిడ్డారా, మహిమ శరీరం తినగలదు. మీరు గమనిస్తే ప్రభు ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా అంటాడు, జయించు వాని జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును, జయించువాడు మరుగైన మన్నాను పూజిస్తాడు, జయించువాడు జీవజలమును త్రాగనిస్తాను, జయించేవాడు ఇదిగో తలుపు తీస్తే అతడు నాతో నేను అతనితో కలిసి భోజనం చేస్తాం. ఇలాగ ప్రకటన గ్రంథంలో అనేక విషయాలను మనం ఆలోచిస్తే ప్రియదేవుని బిడ్డలారా, మహిమ శరీరాలు తినగలుగుతాయి, కానీ ఖచ్చితంగా తింటేనే బ్రతుకుతారు అనేటువంటి రూల్ ఏమి ఉండదు, తినగలుగుతారు. ఆ తర్వాత మనం గమనిస్తే 8వదిగా మహిమ శరీరం అదృశ్యం ప్రత్యక్షం కాగలదు. యేసయ్య వారి మధ్య ప్రత్యక్షమై వారికి అదృశ్యుడై అమ్మాయి మార్గంలో వారితో వెళ్ళి సంభాషించిన తర్వాత రొట్టె విరవగానే ఆయన అదృశ్యుడైపోతాడు. అలాగే శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు వారి మధ్య ప్రత్యక్షమవుతాడు. ఎముకలు మాంసం ఇవన్నీ ఉంటాయి, తినగలుగుతారు, కానీ అదృశ్యం కాగలరు, ప్రత్యక్షం కా అంటే ఒక ప్రాంతానికి ప్రభావితమైన శరీరంగా ఉండదు, ప్రాంతానికి పదార్థానికి అతీతంగా ఉంటుంది శరీరం. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, 9వదిగా మహిమ శరీరానికి ఎలాంటి బంధాలు ఉండవు. మీరు గమనిస్తే మార్క్ సువార్త 12వ అధ్యాయం 24-25 వచనాలు ప్రభు చెప్పాడు, రేపటి రోజున మరి మహిమలో పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం ఇవన్నీ ఏమి ఉండవు, అక్కడ ఎలాంటి బంధాలు ఉండవు, వారు దేవదూతల వలె ఉంటారని వాక్యంలో ప్రభు చెప్పిన మాటను మనం చూస్తూ ఉన్నాం. అందరూ ప్రభువును సేవించటమే పరమావధిగా జీవిస్తారు తప్ప మరలా అక్కడ కుటుంబ బంధ జీవితాలు ఉండవు అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకా ఎలాంటి బంధాలు ఉండవు, నా కొడుకు నా తల్లి నా అమ్మ ఇక ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకా మీరు ఆలోచిస్తే ప్రియదేవుని బిడ్డలారా, మహిమ దేహానికి అలాంటి ప్రాముఖ్యమైన బంధం ఏది ఉండదు. అందుకే యేసు ప్రభు వారు కూడా తను చనిపోవటానికి ముందే మరి మరియమ్మ తల్లిని తన ప్రేమించిన శిష్యుడైన యోహానికి అప్పగించడాన్ని చూస్తూ ఉంటాం. ఎందుకనంటే లేచిన తర్వాత అది మహిమ దేహం, ఆ దేహానికి ఇక బంధం ఉండదు, ఆ దేహం ఇక మరియ కొడుకు కాదు, అది మహిమ కలిగిన పరలోక దేహం గనుక, పరలోక వాసి గనుక ఆయన చనిపోవటానికి ముందే మరి తల్లిని మరి యోహానికి అప్పగించాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మరణించి తిరిగి లేచిన తర్వాత బంధాలు బంధుత్వాలు ఉండవు. ఆ తర్వాత 10వదిగా మనం గమనిస్తే, మనం ఈ మహిమ శరీరం పొందినప్పుడు అంటే రూపాంతరం చెందినప్పుడు మన దేహానికి ఉండే మరొక ప్రాముఖ్యమైన క్వాలిటీ ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుని పోలికలోనికి మార్చబడతాం, క్రీస్తు సారూప్యంలోకి మార్చబడతాం. మొదటి ఆదామైన మట్టి మనుషుని పోలికను ధరించిన మనం యేసయ్య రూపంలోకి మారిపోతాం, ఆయన వలె మనం ఆయనతో కూడా పరలోకంలో ఉంటాం. ఈ కురూపం ఇప్పుడున్నటువంటి ఈ దేహానికి రంగు రూపం భేదాలు ఇవన్నీ ఉంటాయి, కానీ రేపు మనం పొందబోయే దేహానికి లోపం ఉండదు, క్రీస్తు స్వరూపం ఉంటుంది. రూపాంతరం చెందినప్పుడు మారు రూపం కలిగిన వారిగా యేసయ్య స్వరూపంలోకి మనం మార్చబడతాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ 10 విషయాలు రూపాంతరం చెందే మహిమ శరీరాలకు ఉంటాయి. చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. మొదట మనం మరొకసారి జ్ఞాపకం చేద్దాం, ఈ మహిమ శరీరం మనం పొందినప్పుడు
మొదటిగా ఉండే స్వభావం ఏంటంటే క్షయత అక్షయతను సంపాదించుకుంటుంది. దీన్నే కరప్టిబుల్ ఇంటూ ఇన్కరప్టిబుల్ అని ఇంగ్లీష్లో రాయబడింది. రెండవదిగా మనం గమనిస్తే మోర్టల్ టు ఇమ్మోర్టల్ అని అంటే మర్త్యత అమర్త్యతను ధరించుకుంటుంది, ఇంకా మరణమే లేని శరీరంగా మార్చబడుతుంది. ఇక మూడవదిగా మనం గమనిస్తే డిజ్హానర్ టు గ్లోరీ అనంటే ప్రిమేంది ఏం బిడ్డారా, విలువ లేని లేక మహిమ లేని ఈ శరీరం మహిమను పొందుకుంటుంది. నాలుగవదిగా మనం గమనిస్తే వీక్నెస్ టు పవర్ అనంటే బలహీనతలో ఉన్నటువంటి శరీరం ప్రిమేంది ఏం బిడ్డారా, మరి రేపటి రోజున బలమైన శరీరంగా ఉంటుంది. ఏ బలహీనతలు, ఏ లోపాలు, ఏ వ్యసనాలు ఈ శరీరానికి ఉండవు. ఇప్పుడున్న శరీరానికి లోపాలు, బలహీనతలు, రోగాలు అన్నీ ఉంటాయి, కానీ ఏసయ్య మహిమ శరీరం రేపు మనం పొందినప్పుడు ఏ బలహీనతలు ఉండవు, శక్తి కలిగిన శరీరాలుగా మనం ఉంటాం. ఐదవదిగా ప్రకృతిని వెంబడించే శరీరం కాదు, ఆత్మను వెంబడించే శరీరం అవుతుంది. అంటే ఇది మనుష్యాత్మ స్వభావమైన శరీరం కాదు, మహిమ కలిగిన ఆత్మను వెంబడించే శరీరంగా ఉండబోతుంది. మీరు గమనిస్తే ప్రీతిని బిడ్డలారా, ఇంకా ఆరవదిగా మనం చూస్తే ఈ శరీరానికి మరి అవయవాలు ఉంటాయి, రక్తము, మాంసము, ఎముకలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, అన్ని అవయవాలు ఉంటాయి, అన్ని అవయవాలు ఉంటాయి. మరి ఏడవదిగా ఈ శరీరం భుజించగలదు, తినగలదు. ఆ యేసయ్య పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన భుజించాడు, రేపు మనం కూడా జవవృక్ష ఫలాలపై భుజిస్తాం. ఎనిమిదవదిగా ఈ శరీరం దృశ్యం అదృశ్యం కాగలదు, ఒక ప్రాంతానికి ఒక ప్రదేశానికి మరి ప్రభావితమయ్యే శరీరాలుగా ఈ శరీరాలు ఉండవు. ఆ తర్వాత మనం గమనిస్తే తొమ్మిదవదిగా మహిమ శరీరానికి బంధాలు ఉండవు. ఎలాంటి బంధాలు, ఎలాంటి మరి ఆ యొక్క భార్య పిల్లలు ఎలాంటి బంధాలు ఏమీ ఉండవు. పదవదిగా మనం గమనిస్తే ఈ మహిమ శరీరం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతుంది, ఆయన వల్లే మనం మారిపోతాం. మన కురూపం, మన అందవిహీనం ఇవేమి ఉండవు, ఏసై వలె సౌందర్యవంతులుగా పరలోకంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా యవ్వన ప్రాయంలో ఎలాగ మనం ఉంటామో అలాగే ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఏదేను వనములు ఆదామవులు పాపం చేయక మునుపు ఎంత శ్రేష్టమైనటువంటి మహిమ దేహాలను కలిగి ఉన్నారో అలాంటి దేహాలను మనం కలిగి ఉంటామని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అంతేకాదు మీరు గమనిస్తే ఏలియా ఆరోహణమయ్యేటప్పుడు కూడా అగ్ని రథాల మీద వెళ్ళేటప్పుడు పరలోకానికి మనం చూస్తే ఏలియా కూడా ఇలాంటి ఒక మహిమ దేహాన్ని ధరించిన వాడిగా మనకు కనిపిస్తాడు. అలాగే మీరు చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, మరి హానోకు కొనిపబడ్డాడు, హానోకు కూడా ఇలాగే మరి రూపాంతరము చెందిన ఒక మహిమ దేహాన్ని మరి ధరించిన వాడే కొనిపబడ్డాడు. ఇలాగ మహిమ దేహాలు ధరించిన వారికి ఇక మరణం ఉండదు, ఇక ఏ విధమైనటువంటి ప్రభావం వారి మీద ఉండదు. ఈ 10 స్వభావ లక్షణాలు వారి దేహాలకు ఉంటాయి. కాబట్టి రేపు మనం కూడా ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటులో ఇలాంటి స్వభావం కలిగిన వారమై వెంటనే మనం రూపాంతరం చెంది ప్రభువుని ఎదుర్కోవటానికి కొనిపోబడతాం. ఈ లోకానికి అదృశ్యమైపోతాం, ప్రభువుతో కూడా ఉండటానికి కొనిపోబడతాం. కాబట్టి ఈ సత్యాలను గ్రహించి ఈ లోకం మట్టుకే ఈ దేహం, కానీ మనం పరలోక రాజ్యానికి చేరాలంటే ఒక మహిమ కలిగిన దేహాన్ని మనం ధరించబోతున్నాం. అది లోపము లేనిది, అది సౌందర్యమైనది, అది మరణము లేనిది. ప్రతిదిన బిడ్డలారా, అది శక్తి కలిగింది, అది మహిమ కలిగింది. అలాంటి దేహాన్ని నీవు నేను మనందరం పొందుకోబోతున్నాం. కాబట్టి అలాగున మనం కూడా ఎత్తబట్టడానికి కోసం, అలాగున మనం కూడా రాకడలో ప్రభుతో కొనిపోబట్టు కోసం ప్రయాసపడి ప్రభు కొరకు భక్తి జీవితాన్ని కొనసాగిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.